సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనాలు మనం చూసాం కదా. నాజీరు అంటే దేవునికి ప్రత్యేకించబడడం. దేవుణ్ణి సేవించే విషయంలో ఈ లోకానికి తనను తాను ప్రత్యేకపరుచుకొని చివరికి తల్లిదండ్రులు చనిపోయినా సరే వారిని చూడ్డానికి కూడా రానంత తీవ్రంగా దేవుణ్ణి సేవించేటువంటి ఆ వ్రతం నాజీరు చేయబడ్డం. ఆ నాజీరు చేయబడినటువంటి కాలంలో మత్తు కలిగించేటువంటి ద్రాక్షవల్లికి సంబంధించిన దేన్ని తినకపోవడం, తన తల మీదకి మంగళ కత్తి రానివ్వకపోవడం, తరువాత శవాన్ని బట్టి అపవిత్రత కలుగు చేసుకోకపోవడం, అంటే నిర్జీవమైన వాటితో సంబంధం లేకపోవడం, ఇలా నాజీరు చేయబడ్డం అనే దాని గురించి మనం సంఖ్యాఖండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసుకున్నాం. అయితే 22వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం వ్రాయబడింది. సంఖ్యాఖండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు నాజీర్ను గూర్చినటువంటి వ్రతాన్ని గూర్చి వ్రాయబడితే 22వ వచనం నుంచి 27వ వచనం వరకు ఒక ప్రత్యేకమైన సందర్భం వ్రాయబడింది. దీన్ని ఏమంటారు అంటే ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ లేదా ప్రీస్ట్లీ బెనిడిక్షన్ అని పిలుస్తారు, లేదా ఓల్డ్ టెస్టమెంట్ బ్లెస్సింగ్, పాత నిబంధన ఆశీర్వాదము అని పిలుస్తారు, యాజకుడు ఇవ్వవలసినటువంటి దీవెన అని పిలుస్తారు దీన్ని. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఈ దీవెన లేదా ఆశీర్వాదాన్ని యాజకుడు తనంతటి తానుగా ఆశీర్వదించేది కాదు, ఇది సాక్షాత్తు దేవుడే ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ వీళ్ళు ఇశ్రాయేలుల్ని దీవించాలి అని దేవుడే చెప్పాడు. ఈ దీవెన అన్నది దేవుడే చెప్పాడు, మీరు ఇశ్రాయేలుల్ని దీవించండి అని. తర్వాత ఏమని దీవించాలో కూడా దేవుడే చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు దీవించమన్నటువంటి విధానంలో ప్రధాన యాజకుడు యాజకులు దీవిస్తారో అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, ఎందుకంటే ఆ దీవెనను ఇచ్చిందే దేవుడు కాబట్టి దేవుడు ఆ దీవెనను అంగీకరిస్తాడు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగనము, మీరు ఇశ్రాయేలీలను ఈలాగు దీవింపవలెను. చూడండి ఎంత బాగుందో, మీరు ఇశ్రాయేలీలను ఈలాగు దీవింపవలెను. ఎలా దీవించాలంట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఈ ఆశీర్వాదంలో 3 భాగాలున్నాయి. మొట్టమొదటిగా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, రెండవదిగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, మూడవదిగా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. ఈ ఆశీర్వాదంలోనికి వెళ్ళే కంటే ముందుగా ఈ ఆశీర్వాదాన్ని యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ ఎప్పుడు ఇశ్రాయేలుల మీద ఉచ్చరించాలి అని అంటే, ప్రతిరోజు ఇస్రాయేల్ దేశంలో ఉదయం సాయంకాలం బలి అర్పించబడతాయి కదా, ఉదయం సాయంకాలం బలి అర్పించబడతాయి కదా. ఇక దేవుని నియమించినటువంటి ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. ఇలా ఈ బలి వ్యవస్థ గురించి మనం చూస్తాం కదా, ప్రత్యక్ష యుగంలో జరిగేటువంటి సేవల గురించి మనం చూస్తున్నాం కదా. ఇలా బలి అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని ఎలా ముగించాలి అంటే, ఈ ప్రధాన యాజకుడు లేదా యాజకుడు ఈ యెహోవా నామాన్ని ఇశ్రాయేలుల మీద ఉచ్చరించడం ద్వారా ఆ కార్యక్రమాన్ని ముగించాలి. మరొకసారి చెబుతాను, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల్లో దేవుని నామాన్ని ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ ఇశ్రాయేలుల మీద ఉచ్చరించడం అనేటువంటి ఆ ఆశీర్వాదం, ఆ దీవెన ఎప్పుడు జరుగుతుందంటే,
ప్రతిరోజు ఉదయం సాయంకాలం బలి అర్పించబడుతుంది కదా ప్రత్యక్ష విడారంలో. ఆ బలి అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని ఎలా ముగించాలి అంటే యెహోవా నామాన్ని బట్టి ఇశ్రాయేలీలను ప్రధాన యాజకుడు యాజకులు దీవించడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా ఆ కార్యక్రమం అంతటితో ముగుస్తుంది. ఈ దీవెన మనం చూస్తే, ఆశీర్వాదాన్ని మనం చూస్తే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. కాపాడడం అంటే ప్రొటెక్షన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి, ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్ అంటే ధాన్యం సమృద్ధిగా రావడం కానీ, మంచి ఆరోగ్యం కానీ, లేకపోతే మన జీవితంలో నెమ్మది సుఖ సంతోషాలు కానీ, ఋతువుల ప్రకారం వర్షం పడడం కానీ, లేకపోతే మన దేశంలో శాంతి సమాధానాలు కానీ, ఇవన్నీ కూడా ఆశీర్వాదం కిందకే వస్తాయి. మనం ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయం చూస్తే దేవుని దీవెనలు అక్కడ చెప్పబడ్డాయి. ఒకసారి చదువుకుందామా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏంటి ఆ దీవెనలు చూద్దాం. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూసి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గయకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఇంతవరకు చదివి వినిపించినటువంటి ఇవన్నీ కూడా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు. దేవుని దీవెన ఎప్పుడు మన మీదకి వస్తుందంట, దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో, ఏ ఏ ఆజ్ఞలు జారీ చేశాడో ఆ ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించినప్పుడు దేవుని దీవెనలు కుమ్మరించబడతాయి. ఇలా అహరోను బలి అయిపోయిన వెంటనే ఏమని ఆశీర్వదించాలి అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అంటే ఇస్రాయేల్ దేశంలో పంట కానీ, పశువులు కానీ, వీరి గర్భఫలం కానీ, లేకపోతే శత్రువుల విషయమై నెమ్మది కానీ, ఎలాంటి బెదురు భయం లేకుండా ఉండేటువంటి స్థితి కానీ, మిగిలినటువంటి ప్రజల మనసుల్లో వీరికి గౌరవం కానీ, దాని కాలంలో వర్షం పడడం కానీ, మంచు పడడం కానీ, ఇలా ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా యెహోవా వలన ఇస్రాయేలీలు అనుభవిస్తున్నారు అని పదే పదే యాజకుడు జ్ఞాపకానికి తేవాలి. అది ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అంటే నీవు కాపాడబడుతున్నావంటే, నీవు ఆశీర్వదించబడుతున్నావంటే దీనికి కారణం యెహోవా అని పదే పదే ప్రధాన యాజకుడు లేదా యాజకుడు చేతులెత్తి వారిని ఆశీర్వదించడం ద్వారా నీ దేవుడైన యెహోవా వలన నీవు ఇవన్నీ అనుభవిస్తున్నావు అని జ్ఞాపకాన్ని తీసుకుని రావాలి. రెండవదిగా
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఓ ఇశ్రాయేలు, నీవు అనేకమైన అతిక్రమాలు చేస్తున్నావు, అనేకమైన విషయాల్లో దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు, అయితే దేవుడు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తున్నాడు. నీవు కరుణించబడుతున్నావంటే, నీకు దయ చూపించబడుతుందంటే దానికి కారణం యెహోవా. మన దేవుడైన యెహోవా కరుణావాత్సల్యతలు కలిగిన వాడు కాబట్టి, కరుణావాత్సల్యతలు కలిగిన వాడు కాబట్టి, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కాబట్టి, ఓ ఇశ్రాయేలు నీవు కరుణించబడుతున్నావు అంటే నీ తప్పులను బట్టి, దోషాలను బట్టి వెంటనే నీ మీదకి శిక్ష రాకుండా నీవు కరుణించబడుతున్నావు అంటే కారణం నీ దేవుడైన యెహోవా అనేది రెండవ విషయం. ఇక మూడవదిగా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. సన్నిధి కాంతి ఉదయింపజేసి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. ఎక్స్ వై అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఈ ఇద్దరు వ్యక్తులు వారికి మనస్పర్ధ వచ్చింది లేదా గొడవ పడ్డారు అనుకోండి, అప్పుడు ఎడమకం పెడమకం పెట్టుకుంటారు కదా. ఒకరు ముఖం ఇలా పెట్టుకుంటే ఇంకొకరు ఇలా దిప్పుకుంటారు, దీన్ని ఎడమకం పెడమకం అంటారు కదా. దీనికి వ్యతిరేక పదమే తన సన్నిధి కాంతి ఉదయింపజేసి అనేది. మరొకసారి చెప్తున్నాను, ఎడమకం పెడమకం అనేదానికి వ్యతిరేక పదమే తన సన్నిధి కాంతి ఉదయింపజేయడం అనేది. అంటే ఇటువైపు ముఖం తిప్పుకొని ఉన్నటువంటి దేవుడు అలా కాకుండా ఇశ్రాయేలు వైపు ముఖం తిప్పుకొని సంతోషంగా చూస్తున్నాడు అని. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగితేనే కాక, అంటే దేవుడు నీ అతిక్రమాల విషయమై, దోషాల విషయమై తన ముఖాన్ని పక్కకు తిప్పుకోకుండా ఆయన నీ మీద ప్రేమ కలిగి నిన్ను మరలా హక్కును చేర్చుకోవడానికి, తన దగ్గర తీసుకోవడానికి చూస్తున్నాడు. అంటే మొత్తంగా ఈ అహరోను ఆశీర్వాదంలో ఏముంది అంటే, ఇశ్రాయేలీలు అనుభవించే ప్రతి క్షేమం వెనకాల ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఉన్నాడు. ఇశ్రాయేలీలు కనికరించబడే ప్రతి విషయం పట్ల ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎందుకు సమాధాన స్థితిలో ఉన్నారు అంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారిని ప్రేమగా చూస్తున్నాడు, తన సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తున్నాడు. అలా ఇశ్రాయేలుకు సమాధాన స్థితి ఉంది అని 3 సార్లు యెహోవా నామాన్ని ఉచ్చరిస్తున్నాడు ప్రధాన యాజకుడైన అహరోను కానీ ఆయన పిల్లలు కానీ. మరొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. ఈ ఆశీర్వాదంలో 3 సార్లు యెహోవా నామం అన్నది పునరావృతమైంది, 3 సార్లు ఉచ్చరించబడింది. అంటే బలి అర్పించిన ప్రతిసారి, కార్యక్రమం జరిగిన ప్రతిసారి ఆ కార్యక్రమాన్ని ఎలా ముగించాలి అంటే, యెహోవా నామాన్ని 3 సార్లు ఉచ్చరించడం ద్వారా ఇశ్రాయేలీలు అనుభవిస్తున్నటువంటి సమస్త సమృద్ధికి, క్షేమానికి, కాపుదలకి, భద్రతకి, అన్ని రకాల అనుకూల పరిస్థితులకి కారణం నీ దేవుడని యెహోవానే తప్ప ఇది నీ కష్టఫలం కాదు, దేవుని దీవెన మాత్రమే అని ఇశ్రాయేలీలకి దేవుని నామాన్ని జ్ఞాపకానికి తీసుకుని రావడమే ఈ ఆశీర్వాదం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. ఎందుకు దేవుడు తన నామాన్ని 3 సార్లు ఉచ్చరించమని అహరోనుకు చెప్పాడు అంటే, ఎప్పుడైతే మనం సమృద్ధిని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తామో క్రమేణా మనం దేవుణ్ణి మరచిపోతాం. మరొకసారి, ఎప్పుడైతే మనం సమృద్ధిని అనుభవిస్తామో, క్షేమాన్ని అనుభవిస్తామో క్రమేణా దేవుణ్ణి మరచిపోతాం. దేవుణ్ణి మరచిపోయి నేను సంపాదించుకున్నాను, ఇది నా కష్టార్జితం, ఇది నా తెలివి, నా జ్ఞానం, నా నైపుణ్యం అనేటట్టుగా దేవుణ్ణి మరచిపోయి మనమే ఇవన్నీ సాధించామనేటట్టుగా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది మానవ నైజం. కాబట్టి ప్రతి సందర్భంలో అహరోను యెహోవా నామాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. ఓ ఇశ్రాయేలు, నీవు అనుభవిస్తున్న ప్రతి దానికి కారణం నీ దేవుడైన యెహోవానే అని మీకు అర్థం కావడానికి హోషేయ గ్రంథంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం తీసుకుని వస్తాను. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. మరొకసారి చదువుతున్నాను, దానికి అంటే ఇశ్రాయేలీలకి, దానికి ధాన్య ద్రాక్షరస తైలములను, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలీలకి నేను విస్తారమైన ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, తైలాన్ని ఇచ్చాను, వెండి బంగారాలను ఇచ్చాను, అయితే వాటిని ఇచ్చింది నేనే అని గుర్తించకుండా మేము సంపాదించుకున్నాం, మా కళ్ళాలు మాకు ధాన్యాన్ని ఇస్తున్నాయి, మా చెట్లు మాకు తైలాన్ని ఇస్తున్నాయి,
నా విటకాండ్రు అంటే ఆనాటి ఇస్రాయేలీలు చుట్టుపక్కల రాజ్యాలతో సంధి ఏర్పాటు చేస్తున్నారు. అలా ఆ సంధి ఏర్పాటు చేస్తున్నటువంటి రాజులు మాకు విస్తారమైన వెండి బంగారాలు ఇచ్చారు అనేటట్టుగా ఇస్రాయిల్ అనుకుంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, వీటిని నేను మీకు ఇచ్చానని మీరు విచారించకుండా మీ విటకాండ్రు వెతుకుతున్నారు కదా, బయలుదేవతలకు వాటిని ఉపయోగిస్తున్నారు కదా, నేను ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని తైలాన్ని ఇస్తే వాటిని తీసుకుని వెళ్ళి బయలుదేవతకు ఉపయోగపరుస్తున్నారు. అంటే మీరు పెట్టుకున్నటువంటి విగ్రహాలు ధాన్యాన్ని ద్రాక్షరసం తైలాన్ని ఇచ్చాయి అనేటట్టుగా వాటికి సమర్పిస్తున్నారు, కాబట్టి నేను ఇవ్వడం మానేస్తాను అంటున్నాడు దేవుడు. ఇలాంటి ప్రమాదం జరగకుండా, ఇలాంటి ప్రమాదం, ఎలాంటి ప్రమాదం, ఇశ్రాయేలీల మనసుల్లో వారు అనుభవిస్తున్నటువంటి ప్రతిదానికి కారణం వారి దేవుడని యెహోవానే అనేది వారికి ఎప్పుడు మనసులో ఉండాలి. లేకపోతే అన్ని దేవతల వైపు చూసేటువంటి ప్రమాదం ఉంది, చుట్టుపక్కల రాజ్యాలతో సంధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇస్రాయేలుకు ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని తైలాన్ని వెండిని బంగారుని ఇలా అన్నింటినీ సమకూరుస్తున్న దేవుడు కదా, ఈ విషయాన్ని మరిచిపోయినప్పుడే ఇతర దేవతల తట్టు ఇస్రాయేలుని చూస్తారు. కనుక అహరోనుతో దేవుడు అంటున్నాడు, అహరోను నీవు బలి అయిపోయిన ప్రతి సందర్భంలో ఇస్రాయేలుని దీవించు, కార్యక్రమాన్ని దీవెనతో ముగించు. ఏమని దీవిస్తావంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అని ముమ్మారు నా నామాన్ని ఇస్రాయేలు మీద ఉచ్చరించు అని చెప్పి 27 వచనంలో, అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. అలా ఎప్పుడైతే అహరోను దేవుడు చెప్పినట్టుగా ఇస్రాయేలీలను ఆశీర్వదిస్తాడో అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్పులోని తీసుకుని వస్తాడు అని వ్రాయబడింది. ఇది పాత నిబంధన ఆశీర్వాదం, పాత నిబంధన ఆశీర్వాదం. నేను ఇంతవరకు ఏం చెప్పాను, బలి అయిపోయిన ప్రతిసారి కార్యక్రమాన్ని ఆశీర్వాదంతో ముగించాలి అని చెప్పాను కదా. దీనికి ఒక ఉదాహరణ చూపెడతాను. లేవియకాండం 9:22 వచనంలో అహరోను చేతులెత్తి ఇస్రాయేలును దీవిస్తాడు. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. మరొకసారి, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. మోషే అహరోనును ప్రత్యక్షము గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. ఇక్కడ మోషే అహరోనును దీవించారు అన్నప్పుడు మనం ఆ దీవెనలో ఏం పెట్టుకోవాలి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అన్నటువంటి ఈ ఆశీర్వాదాన్ని అక్కడ మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇది పాత నిబంధన ఆశీర్వాదం, పాత నిబంధన దీవెన. ఇందులో ఎక్కువ శాతం భౌతికమైనటువంటి దీవెన ఇది, అంటే భూ సంబంధమైనటువంటి దీవెన. ఇస్రాయేలీల పశువులు కానీ, వారి ధాన్యము కానీ, వారి దేశంలో క్షేమం కానీ, వారి పిల్లల విషయంలో కానీ, ఇలా భౌతికమైనటువంటి దీవెన. ఎందుకంటే ఇస్రాయేలీలు భౌతికమైన భక్తిని సాగించారు, భౌతికమైన భక్తిని సాగించారు కాబట్టి భౌతికమైనటువంటి దీవెన. అయితే కొత్త నిబంధన దీవెన ఏంటి అనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:14 అపొస్తలుడైన పౌలు బ్లెస్సింగ్ ఇస్తాడు, బెనిడిక్షన్ ఇస్తాడు, దానిని కొత్త నిబంధన ఆశీర్వాదం అంటారు. పౌలు ఆ ఆశీర్వాదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే, సంఖ్యాకాండము 6:22 నుంచి 27 మనం చూసాం కదా, ఆ సందర్భాన్ని పౌలు తీసుకొని దాన్ని 3 యెహోవాని ఉంది కదా అక్కడ, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అని 3 యెహోవా యెహోవా అని వచ్చింది కదా. ఆ ఓల్డ్ టెస్టమెంట్ బ్లెస్సింగ్ని లేదా బెనిడిక్షన్ని అహరోను దీవెనను తీసుకొని అపొస్తలుడైన పౌలు ఈ 3 సందర్భాల్లో యెహోవా అన్నటువంటి అక్కడ యెహోవాను తీసివేసి
మొదటి సందర్భంలో తండ్రి అని, రెండవ సందర్భంలో కుమారుడని, మూడవ సందర్భంలో పరిశుద్ధాత్మదేవుడని ప్రతిష్ఠించడం ద్వారా కొత్త నిబంధన ఆశీర్వాదంగా దాన్ని మార్చాడు. దీన్ని పాత నిబంధన అహరోను ఆశీర్వాదాన్ని కొత్త నిబంధన ఆశీర్వాదంగా అపోస్తలుడైన పౌలు మార్చాడు. ఎలా మార్చాడు? పాత నిబంధనలో మూడు సందర్భాల్లో యెహోవా 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 అని ఉన్న చోట ఆ యెహోవాను తీసివేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుల్ని అక్కడ ప్రతిష్ఠించి కొత్త నిబంధన ఆశీర్వాదంగా మార్చాడు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. అంటే కొరింతీయులకైనా పత్రిక వ్రాస్తూ చివరిలో ఎలా ముగిస్తున్నాడు అంటే దీవెనతో ముగిస్తున్నాడు, వారిని దీవిస్తూ ముగిస్తున్నాడు. పాత నిబంధనలు అయితే అహరోను బలర్పించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని దీవెనతో ముగిస్తాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పత్రికను ముగిస్తూ దీవెనతో ముగిస్తున్నాడు. ఈ దీవెన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. దీనిని కొత్త నిబంధన ఆశీర్వాదం దీవెన, న్యూ టెస్టమెంట్ బెనెడిక్షన్ అని పిలుస్తారు. పాత నిబంధనలు అయితే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆశీర్వాదం అంటే మనం ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయంలో భౌతికమైనటువంటి ఆశీర్వాదాలన్నీ చదువుకున్నాం. నిన్ను కాపాడునుగాక అంటే ఫిజికల్ ప్రొటెక్షన్ కదా. రెండవ భాగంలో యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, అంటే నీ అతిక్రమాలని ఆయన కరుణిస్తాడు అనేటట్టుగా. తర్వాత యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి, ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అంటే శత్రువుల విషయమై, యుద్ధ వాతావరణ విషయమై ఆ భయము బెదురు మీకు లేకుండా చేస్తానని, భౌతికమైన పరిస్థితులు దేవుని నుంచి వస్తున్నాయనేటట్టుగా అక్కడ దీవెన ఉంది కదా, అహరోను దీవెన. అయితే కొత్త నిబంధన దీవెన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని సహవాసం. పాత నిబంధనలో భౌతికమైన భక్తి సాగించినటువంటి ఇశ్రాయేలీయులకి భౌతికమైనటువంటి పంట, ధాన్యము, పశువులు, వర్షము, పిల్లలు, దేశంలో శాంతి సమాధానాలు, వీటిని దీవెన అని అహరోను ఆశీర్వాదం ద్వారా మనం చూసాం. అయితే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు దానిని తీసుకొని క్రైస్తవులకి అసలైన దీవెన ఆశీర్వాదం ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని సహవాసము అని అంటున్నాడు. అంటే క్రైస్తవులైన మనకి ధాన్యము, పశువులు, పిల్లలు, దేశంలో శాంతి సమాధానాలు, మనకు సమృద్ధి, క్షేమము, ఈ భౌతికమైనటువంటి అవసరాలు తీరడం, ఇవి దీవెన కాదా? మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో భౌతికమైనటువంటి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండడం అన్న దేవుని దీవెన అని అక్కడ అహరోను ఆశీర్వదిస్తే, కొత్త నిబంధనలో క్రైస్తవులకి నిజమైన దీవెన ఆశీర్వాదం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకు దీవెన ఆశీర్వాదం. ఇంతకీ కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే బైబిల్ పండితులు ఏమని చెప్పారు అంటే, ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేస్తాడు అనుకోండి, ఆ వ్యక్తికి 1000 రూపాయలు డబ్బు ఇచ్చాడు యజమాని. ఆ డబ్బును ఏమని పిలుస్తాడు అంటే జీతం, ఆ వ్యక్తి చేసినటువంటి పనికి జీతం. లేదా ఒక వ్యక్తి పరుగు పందెంలో పాల్గొని అందరికంటే ముందుగా పరిగెత్తాడు అనుకో, ఆ వ్యక్తికి బహుమానం ఇస్తారు. అలా కాకుండా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక వ్యక్తి పని చేయకపోయినా సరే 1000 రూపాయలు డబ్బు ఇచ్చాడు అనుకో, ఒక వ్యక్తి పరుగు పందెంలో పరిగెత్తి గెలవకపోయినా సరే బహుమానం ఇచ్చాడు అనుకో, దీనిని కృప అని బైబిల్ పండితులు పేర్కొన్నారు. అంటే మనం అర్హులు కాకపోయినా సరే మనకు ఇవ్వబడేటువంటి ఆ జీతాన్ని, ఆ బహుమానాన్ని కృప అని పిలుస్తారు. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపం చేస్తున్నాం, నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తులమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకొని సిలువు మరణం పొందేంతగా ఎందుకైనా అంతటి త్యాగం చేయవలసి వచ్చింది? అంటే కృప, కృప అంతే. మనం అర్హులమా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టడానికి? కాదే. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమే,
స్వభావ సిద్ధంగా బై నేచర్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అని అంటాడు. అంటే ఉగ్రత పిల్లలమే, చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్, ఎలా బై నేచర్ స్వభావ సిద్ధంగానే. మరి నరకానికి వెళ్ళవలసినటువంటి మన పక్షాన, మన కోసం, మనల్ని తప్పించడానికి మన ఉగ్రత అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన త్రాగివేశాడు అంటే కృప, గ్రేస్. మనం అర్హులం కాదు, కృప. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటంటే, క్రైస్తవులకి దీవెన ఆశీర్వాదం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నాకు అనుగ్రహించబడింది. నేను మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాను. ఎందుకు అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పక్షాన చేసినటువంటి సిలువు కార్యాన్ని బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆ నీతి నాకు ఆరోపించబడుతుంది, నాకు అనుగ్రహించబడింది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువును అంగీకరించడం ద్వారా. ఇది కృప అంటే. రేపు నేను దేవుని ఎదురుగా నిలవబడినప్పుడు నాలో ఏ పాపం కనిపించదు దేవుడికి. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ధరించుకుని ఉన్నాను కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం నా పక్షాన జరిగింది కాబట్టి ఆయన నీతి ఉచితంగా నాకు అనుగ్రహించబడింది. దీన్ని కృప అని అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ప్రతి క్రైస్తవునికి దీవెన ఆశీర్వాదం. కానీ ఇప్పటికీ ఈ క్రైస్తవ బోధకులు కానీ ఈ బైబిల్ చదవనటువంటి చాలామంది వ్యక్తులు దేవుడు మమ్మల్ని ఇంకా దీవించలేదే, ఆశీర్వదించలేదే అనేటట్టుగా పాత నిబంధనలు అహరోను ఆశీర్వాదం ఉందే ఆ ఆశీర్వాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆ ఆశీర్వాదాన్ని అపొస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన ఆశీర్వాదంగా మార్చాడని పాపం తెలియటం లే. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరించడం ద్వారా ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. ఇది క్రొత్త నిబంధన ఆశీర్వాదం, దీవెన. రెండవదిగా దేవుని ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ. ఏంటి దేవుని ప్రేమ మన పట్ల? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచట ద్వారా మనం నశించకుండా నిత్య జీవం పొందడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఇది దేవుని ప్రేమ. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టుటలో దేవుని ప్రేమ దాగి ఉంది. దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుకు తీయక అనేటువంటి మాట రోమన్ రాష్ట్రపతికి 8వ అధ్యాయం మనం చూస్తాం కదా. దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటలో వెనుకు తీయక. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. అంటే పాపాత్ములమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ మీద బలిగావించేంతగా ప్రేమిస్తున్నాడు తండ్రి అయిన దేవుని ప్రేమ. ఇక మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని సహవాసము. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడతాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం దేవునితో ఎల్లవేళలా సహవాసం కలిగి ఉంటాము, దేవుని ఆలోచన ప్రకారం బ్రతుకుతాము, దేవుని చిత్తం మనలో నెరవేరుతూ ఉంటుంది. దేవుని ఆత్మ కలిగి ప్రతి సందర్భంలో అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆ మనస్సాక్షి కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై మనల్ని ఎప్పుడు ఒప్పింపజేస్తాడు, ఆ భయాన్ని, స్పృహను కలిగి ఉండేటట్టుగా చేస్తాడు. అలా మనం ఎల్లవేళలా దేవునితో సహవాసం కలిగి ఉంటాము. ఇది క్రొత్త నిబంధన దీవెన ఆశీర్వాదము అని అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రిక ముగిస్తూ కొరింథీయులు దీవిస్తున్నాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు క్రైస్తవులకి పాత నిబంధన ఆశీర్వాదానికి క్రొత్త నిబంధన ఆశీర్వాదానికి తేడా తెలియకుండా పోయింది. పాత నిబంధన ఆశీర్వాదం ఏంటంటే ఓ ఇస్రాయేలు నీవు అనుభవిస్తున్నటువంటి పొలంలో పంట కానీ, నీ గర్భఫలం కానీ, నీ పశువులు కానీ, నీ వర్షం కానీ, నీ దేశంలో సంతోషం, సమాధానాలు, శాంతి, నెమ్మది, ఈ అనుకూల పరిస్థితులు కానీ నీ దేవుడని యెహోవా నీకు దయచేస్తున్నాడని 3 సార్లు యెహోవా నామాన్ని ఉచ్చరించడం ద్వారా అది పాత నిబంధన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం. అయితే క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటంటే అదే ఆశీర్వాదాన్ని తీసుకుని అపొస్తలుడైన పౌలు 3 సార్లు యెహోవా అన్నటువంటి ఆ పేరును తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, 2వ సందర్భంలో తండ్రి అయిన దేవుని ప్రేమ, 3వ సందర్భంలో పరిశుద్ధాత్మదేవి సహవాసం. పాత నిబంధన వారికి పొలము, గర్భఫలము, పశువులు
ఇవి వారికి దీవెన. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఈ మూడు కలిగి ఉండడం నిజమైన దీవెన, ఆశీర్వాదం. నేను ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికీ నాకు ఏది కలిసి రావట్లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు. మాకు పిల్లలు పుట్టలేదు, ఉద్యోగాలు రాలేదు, అది జరగలేదు, ఇది జరగలేదని. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరించి ఆ సిలువ త్యాగాన్ని బట్టి నీవు ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేయబడ్డావా? అలా నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప అనుగ్రహించబడిందా? దేవుని నిన్ను దీవించాడు అని అర్థం. తండ్రి అయిన దేవుని ప్రేమ సిలువలో నీకు దక్కిందా? నీవు అనుభవిస్తున్నావా? నీవు దీవించబడ్డావని అర్థం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎప్పుడు దేవుని మనస్సాక్షి కలిగి, దేవుని స్పృహ కలిగి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే దిశగా నీవు వెళ్తున్నావా? ఆత్మచేత నడిపించబడుతున్నావా? నీవు దీవించబడ్డావు అని అర్థం. కానీ బైబుల్ అర్థం కాని కారణం చేత పాత నిబంధన ఆశీర్వాదాన్ని, క్రొత్త నిబంధన ఆశీర్వాదాన్ని అర్థం చేసుకునే స్థితిలో నేటి క్రైస్తవం ఉంది. క్రైస్తవం కాదు, క్రైస్తవంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఇంకా పాత నిబంధన ఆశీర్వాదాన్ని కుమ్మరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు పాత నిబంధన ఆశీర్వాదాన్ని క్రొత్త నిబంధనలోకి మార్చాడు. ఎలా? పశువులు, గర్భఫలము, ధాన్యము, వీటి స్థానంలో కృప, ప్రేమ, సహవాసాన్ని ప్రతిష్ఠించడం ద్వారా. ఇంతకీ నీవు దేవుని ప్రేమను, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను, పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నావా? అయితే నీవు దేవుని దీవెనలో, ఆశీర్వాదంలో ఉన్నావని అర్థం. క్రొత్త నిబంధన ఆశీర్వాదంలో ఉన్నావని అర్థం. ఒకవేళ ఇంకా నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప అర్థం కాకపోతే, తండ్రి అయిన దేవుని ప్రేమ నీ మీద కుమ్మరించబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే, ఇప్పుడే ప్రార్థన చేయి, మోకరించు. తండ్రి, ఇంకా నేను భౌతికమైనటువంటి విషయాల పట్ల నా దృష్టిని సారిస్తూ ఉన్నాను. తండ్రి, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో రక్తం గార్చడం ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి ఉచితమైన కృపని నాకు అనుగ్రహించండి. మీ ప్రేమను, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి నా హృదయంలో కుమ్మరించండి. పరిశుద్ధాత్మదేవుని ద్వారా ఎల్లవేళలో మీతో సహవాసం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి, నా పాపములు క్షమించండి అని ఇప్పుడే క్రొత్త నిబంధన ఆశీర్వాదం కోసం మొరపెట్టు. దేవుని నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు.